తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. టీడీపీ ఒక లెగసీ. టీడీపీ చాలా కాలం నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇటువంటి పార్టీ బీజేపీలో విలీనం ఏంటి? ఏముంటుంది? ఆయన ఎత్తులు ఆవిడ కూర్చోబెట్టారు అనుకోండి, మొన్నట్లాగా ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఏముంది? ఇంకా నడిపించిన నాదురేడి, సెకండ్ స్ట్రీట్ లీడర్ లేరు సార్. ఇదే వైఎస్ఆర్సీపీలో కారుమూరి నాగేశ్వర గారు అబ్బాయి, ఇవాళ ఎంపీ చేస్తున్నాడు ఆయన. ఎందుకు నాన్న వెనక నుండి గెలిపించాడని పేరు నాని కొడుకు ఆ కిట్టుకి. ఆయన కష్టపడాలి, నాన్న వెనకాల పనిచేసాడు, వాళ్ళు ఐడెంటిఫై చేసి సెకండ్ స్ట్రీట్ లీడర్ని ఎమర్చ్ చేశారు. ఈ లేరీలో యనమల రామకృష్ణ గారు అమ్మాయికి ఇచ్చారంటే అన్నదమ్ములు ఇద్దరు జుట్లు బిక్కుని ముసలాయన నోట్లో మట్టి కొట్టి కూర్చోబెడితే ఆయనకి టికెట్ ఇచ్చారు. అలా అమ్మకి ఇలాగ ఉంటుంది అలా రాజకీయాలు. షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఎలా ఉంటుంది దీని ప్రభావం? ఏముంటుంది సార్, నేను రేవంత్ రెడ్డి గారు ఏమో ఈవిని గెలిపించి నేను చీఫ్ మినిస్టర్ చేస్తానంటే ఈవిడేమో ఎంపీ గెలుస్తానంటుంది, ఎంపీ నిలబెడతానంటుంది. ఇప్పుడు దానికి ఆ సౌభాగ్యమనేమో అన్నరెడ్డి అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు తినేస్తాను, రావండి తెలుగుదేశం పరంగా నిలబెడదామని ఆవిడే చెప్పిందట షర్మిలమ్మ. ఇలా మన ముగ్గురు నిలబడితే బాగోదు, వాడేమో వైఎస్ఆర్సీపీ అవినాష్ అన్న, నేనేమో కాంగ్రెస్ పరంగాను, నువ్వేమో తెలుగుదేశం పరంగా వెళ్తే ఏటి లాభం, నువ్వు ఉండమ్మా అని చెప్పి సౌభాగ్యం ఆపుతుందట ఆవిడ. అంటే వీళ్ళకి టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు? ఇది స్క్రిప్ట్ కథా స్క్రీన్ పై నమస్కారం భగోని శాంతులు తెలుగుదేశం వాళ్ళను. లేకపోతే మీరు వాళ్ళ మాటలు చూడండి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ సభలో మాట్లాడిన మాటలు విన్నారు మీరు? 31,000 కేసులు అట, తర్వాత ఎన్ని ఇవచ్చే క్రిమినల్ రిపోర్ట్స్ వచ్చాయి చూసుకోమన్నాడు సార్. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆడపిల్లల దాచికల్లో మన ఆంధ్రప్రదేశ్ 14 ప్లేస్లోనే ఎక్కడ ఉంది, నాట్ ఈవెన్ 1-2 ప్లేసెస్. ఏటి తెలిసిన మాట్లాడతారు, అన్నీ ఏది అబద్ధాలే. స్క్రిప్ట్ ఇస్తారు ఊకిళ్ళు బాబాయ్. బీజేపీ తోటి టీడీపీ జనసేన వెళుతున్న పరిస్థితి, షర్మిల గారు వీళ్ళు ఏ లైన్లో ఉన్నారో అదే లైన్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు షర్మిల గారు. అయితే ఇప్పుడు షర్మిల గారు రంగంలో ఉంటే కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీ వాళ్ళు క్యాండిడేట్ పెడతారు అక్కడ? మీకు చెప్తుంది అదే కదా సార్, ఎంత చక్కగా ఆయన ఎత్తిపోతల పథకం లాగా ఇద్దరు అక్కసెల్లిని కూర్చోబెట్టారు, ముందుకు తీసుకెళ్లి ప్రొజెక్ట్ చేసి. నిన్ను తుష్టమని గాలి తీసాడు నరేంద్ర మోడీ, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఓటు అని ఒకే ఒక మాట అన్నాడు. అక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే చేసి చీఫ్ మినిస్టర్ చేస్తానంటుంది, వీళ్ళేమో ఎంపీ నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇది అసలు రాజకీయానికి ఒక అర్థం పరార్థం, ఓ అర్థం పరమార్థం, ఇవన్నీ ఉంటాయి. అర్థం పరార్థం లేని రాజకీయాలు, అర్థం పరమార్థం తెలియని రాజకీయాలు తెలుగుదేశం చేస్తుంది. మీరు ఇందాక అన్నారు చూడండి, 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు బట్టి ఉన్న పార్టీ ఇదేనండి. పద్ధతి పడు లేకుండా 1943 నుంచి ఆ మానబోడు రామారావు గారు కన్న కళ్ళు ఎవరండి గంగల తొంగలం దొక్కడానికి. నేను నరేంద్ర మోడీ వచ్చాడు, ఎవరో మన మానబోడు పివి నరసింహరావు గారికి భారతరత్న గురించి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అవన్నీ వచ్చి చెప్తాడు, తెలంగాణ ఘటన మీద ఇచ్చిన భారతరత్న. రామారావు గారు అట గొప్ప యాక్టర్ అట, ఏ రామారావు గారు భారతరత్న గురించి మాట్లాడి దమ్ము తెరం లేదా? ఒక కూతురు ఉంది, అల్లుడు ఉన్నాడు స్టేజ్ మీద. ఇది వాళ్ళ రాజకీయం అంటే నిజంగా ఏది అవసరమో అది తప్పన్నీ చేస్తారని అర్థం కదా. ఈ పరిధానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వెళ్ళి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంటే నిజమే, అది సమైక్య రాష్ట్రంలో సమైక్య పోరాటంతో సాధించుకున్న ఒక రత్నం. ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతగా అక్కడికి వెళ్ళాడు, ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్యాచరణ మీద మాడారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాడు ఆనాడు మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు పెట్టిన డిజన్వెస్ట్మెంట్ స్కీమ్లోంచి దీన్ని బయటకు తీసేస్తాం, ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్న ఎల్ఐసిని బీజేపీ చేయొచ్చేమో కానీ ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్న వాటిని మేము చేయమన్న ఒక స్టేట్మెంట్ రాగలిగిందండి కాంగ్రెస్ నుంచి. ఈ పరిధానికి పరిరక్షణ అని చెప్పి ఇక్కడ జనాలు రావాలనుకుంటే జనాలు వచ్చారు. ఎందుకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగంతో శర్మిల ముందు కాబట్టి 4 కాంగ్రెస్ వాళ్ళు కలకలాడుతూ కనబడుతున్నారు. ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పి అమ్మి పార్టీని విలీనం చేస్తాను కానీ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాలే. అక్కడ కూడా అంతే, నోటంతో పోటీ పడుతూ చచ్చిపడిన దగ్గర తులసి నీళ్ళు పోసి 4-3% ఓటు బ్యాంకులు పెంచుకోవడానికి మాత్రం ఉపయోగపడతారు రాజశేఖర రెడ్డి గారు తప్ప ఇంక దేనికి పనికొస్తారు వీళ్ళు? ఎన్నాలండి చెట్టు పేరు అమ్ముకుని కాయలు అమ్ముకుంటూ ఉంటారు? చెప్పమండి కాంగ్రెస్ వాళ్ళకి 10 సంవత్సరాలు తెలంగాణ ఘటన మీద పుష్టీకరించలే. రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకుని శర్మిలమ్మ ఎప్పుడైతే వచ్చిందో పరిరక్షణ నేపథ్యంలో 20 స్థానాలు 1,000 ఓట్ల లోపల గెలిచిన దగ్గర పొరపాటున వాడు బీఫామ్ ఇచ్చి నిలబెట్టుంటే అంచేత ఎప్పటికైనా రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకొని వీళ్ళు బతకవలసిందే కాంగ్రెస్. లేనిపోని బేగాల పోయి తెలంగాణ ఇచ్చిందంటే మా గుండెల్లో పెట్టుకున్నాం, నిజంగా వచ్చింది సోనియం ఇచ్చింది తెలంగాణ అని. కానీ పార్టీని 10 సంవత్సరాలు అధికారంలోకి రాకుండా చేశారు వీళ్ళు అహంకార పూర్తి ధోరణికి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు రాజ్యాతనే అదే జరుగుతుందనుకుని భ్రమంలో ఉన్నారు.